అన్న మీ పేరేంటన్నా? నా పేరు సురేష్ అన్న. ఏం చేస్తుంటారు? నేను నిరుద్యోగి అన్న. నిరుద్యోగి? ఏం చదువుకున్నారు? నేను ఎంఏ చేసిన అన్న. ఎంఏ చేసి నిరుద్యోగి? ఎంఏ చేసిన నిరుద్యోగి. ఎంఏ చేసి నిరుద్యోగి ఉంటాం ఇంత అలాగే మరి ఏదో జాబ్ వెతుక్కోవచ్చు కదా బయట? లేదన్నా, ఏం జాబ్లు వస్తలేవు కదా అన్న. చూస్తున్నారు కదా నోటిఫికేషన్స్లో ఉద్యోగాలు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి వచ్చేస్తున్నారా ఏంటి? అవునన్నా, ఏం చేస్తున్నా? వస్తుందా గవర్నమెంట్ జాబ్? మగం అయితే లేదన్నా. కేసీఆర్ నోటిఫికేషన్స్ వేస్తున్నాను, వేస్తలేడు. అది ఏమున్నా పేపర్ ప్రకటనలకు తప్ప మామూలుగా మనం రియాలిటీకి ఏం లేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు నోటిఫికేషన్ వేస్తాడు, తర్వాత మూసేస్తాడు. అది కేసీఆర్ పాలసీ అట్లా ఉన్నది. నీకు నెల నెల నిరుద్యోగ అభివృద్ధి వస్తుందా? నిరుద్యోగ అభివృద్ధి అన్న లక్ష లక్షలు ఇస్తుంటే కేసీఆర్ 3000 అన్నాడు కదా, 3 లక్షలు ఇస్తుండే నెలకు కేసీఆర్. అందుకని అవసరం లేదు ఇక, మంచిగా ఏం లేదు. మంచిగా తెలిసిన కాలు వేసుకొని మునుగోడు కదా, ఎలక్షన్ వచ్చింది కదా, నా ఎమ్మర్ తిరుగురు అంటుండే. అందుకని అకౌంట్ల పైసలు వేసుకుంటా. ఇక ఏం పని చేస్తామన్న మరి, ఇక రేపటి నుంచి మంచిగా ఎలక్షన్ రాజగోపాల్ రెడ్డి పుణ్యం అంటూ ఇక కేసీఆర్ ప్రగతి భవన్ వదిలిపెట్టి వచ్చి మునుగోడలో పడుతున్నారు. మంత్రులు ఇక్కడెక్కడ మంత్రులు ఎవడు వాడు ఇంత కంట్లీ గడపడవాడు అంత వచ్చి మునుగోడు మీద పడుతున్నారు. పండగ ఇక పండుగ గడి పండుగ జాతర బొడ్రాయి పండుగ చేస్తే ఊరు మొత్తం ఎట్లా చేస్తారు? కోసుడే కోసుడు, తినుడే తినుడు, అంతే ఇక అంతే. ఇక టీఆర్ఎస్ వాళ్ళు పడుతున్నారు ఊర్ల మీద పైసలు, ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు. ఇక జాతరే తాగుడు, సాయంత్రం మంచిగా తినుడు. జాబ్లు ఎందుకన్నా? ఇంటికి వస్తున్నాడు, నీకే లోన్లు కావాలి, నీకు ఎన్ని పైసలు కావాలి, మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, నువ్వు ఎంత కమ్ముడు పోతావు అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఎంత ఇస్తారు ఓటుకి? మాతోటైతే అంటే ఓటుకిచ్చే అంత ఓటుకో 10,000 దాకా అంటున్నారనా. కానీ ఎన్ని ఓట్లు ఉంటాయి? మా ఇంట్లో మా అమ్మ నేనే ఉంటాము. ఇక ఒక ఐదు ఆరుగురు ఉన్నాను అనుకో, ఇప్పుడే మాట్లాడుతున్నారు 2 లక్షలు 2 లక్షలు ఇస్తాము మా పార్టీలో జాయిన్ గారని మాట్లాడుతున్నారు. సరే, 1 లక్ష 2 లక్షలు ఇస్తాము, ఒక 5-6 ఓట్లు ఉన్నాయనుకో. ఇప్పుడు ఒక మంచి జర యాక్టివ్ జర పోరగాడు మంచిగా కనపడడం అనుకో, రారా నీకు 2 లక్షలు ఇస్తా, 3 లక్షలు ఇస్తా అని. ఇప్పుడు యాక్టివ్ పర్సన్ అంటే ఇంట్లో కూర్చుని ఎత్తే కాకుండా యాక్టివ్గా పార్టీలో తిరిగి యాక్టివ్ పర్సన్కి 2-3 లక్షలు 2-3 లక్షలు ఇస్తాను అంటున్నారు. అట్లా అమ్మ మంచిగా ఉందన్నా మన పోరా. ఇప్పుడు యూత్కి అయితే ఇది లేకుండా కానీ రాజగోపాల్ రెడ్డి పుణ్యం అంటే యూత్కి అయితే కొద్దిగా ఇది మంచిగా ఉందన్నట్టు. ఇక వానికి ఇంతో అంతో ఆసరా కదా రాజగోపాల్ రెడ్డి వెళ్తారంటారు, అలా జనం వెళ్తారంటారు. జనం వెళ్ళినా కానీ వెళ్ళలేదు కానీ కేసీఆర్ అయితే వేసే పరిస్థితి అయితే లేదన్న. డబ్బులు తీసుకుంటారు, తిరుగుతారు కానీ ఓటు. అంతే అంతే. ఇప్పుడు టీఆర్ఎస్లో గిట్ట చాలా వ్యతిరేకత ఉన్నది. ఎందుకంటే వాళ్ళు గిట్ట విసిగిపోయారు, మాటలు చూసి ఈయన చేతలు చూసి మాటలు చూసి విసిగిపోయారు. ముచ్చట్లే కానీ పనులు ఎవరన్నా ఆయన ఏ వర్క్ చూసినా అదేనా. ప్రతి వ్యవస్థలో మాటలు తప్పితే చేతలు. ఇప్పుడు మీ గ్రామంలో రోడ్లు అనగా డ్రైనేజ్ ఎట్లా ఉన్నాయి అసలు? మా ఇప్పుడు ఏమైందంటే మెయిన్గా ఇక ఇప్పుడు ఇదివరేమో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు స్టేట్ గవర్నమెంట్తో ఇచ్చేది, ఇప్పుడు డైరెక్ట్ గ్రామ పంచాయతీలు ఇస్తుందిగా. ఇప్పుడు చిన్న చిన్న అభివృద్ధి పనులు ఏది ఇక మురికి కాలువలు అయితే వాస్తవానికి అవుతున్నాయి. ఎందుకంటే అవి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది. తర్వాత అయితే ఇప్పుడు ఏం చేసినట్టు కేసీఆర్ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ అకౌంట్లో ఇస్తుందని వీధి లైట్లకు మాస్తు ఇక కరెంటు బిల్లులు ఛార్జీలు 50 లక్షలు అది బిల్లులు వేసి మళ్ళీ అట్లా తీసుకుంటున్నాడు, అట్లా కుదుతున్నాడు. అది డైరెక్ట్ అకౌంట్లో జీపీ అకౌంట్లో ఇస్తుంది కాబట్టి వాళ్ళు అట్లా తీసుకేసుకుంటున్నారు కరెంటు బిల్లులు. ఇంకోటి దాని పేరు చెప్పి తీసేసుకుంటున్నారు. అందుకే విపత్సగా పెంచుతున్నారు కరెంటు బిల్లులు ఇట్లా. జనం గ్రహిస్తారంట కదా అంతానే. ఎందుకు గ్రహించరన్న? ఇప్పుడు ఎస్సీలకు ఏమన్నాడు, 100 యూనిట్లకు తక్కువ వస్తే ఫ్రీ అన్నాడు. ఈ తీసుకుంటూ ప్రతి ఊర్లో కొడుతున్నారు బిల్లులు, కొట్టి పైసలు వసూలు చేస్తున్నారు. అదేంటి ఫ్రీయే కదా, ఇప్పుడు నుంచి కాదు ఎప్పటి నుంచో ఫ్రీ కదా. ఎక్కడదన్న వచ్చి వసూలు చేస్తున్నారు కదా ఊర్లలో. లేదు లేదు లేదు, అదంతా ఉత్తి ముచ్చటే. మరి దళిత బంధు అన్నారు, దళిత బంధు ఇస్తున్నారు 10 లక్షల రూపాయలు. దేవుడు ఇక దళిత బంధు నువ్వు వాళ్ళ అది ఒకవేళ దళిత బంధు ఒలికిస్తున్నారు చెప్పనా? ఓడిపోయిన సర్పంచులకు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు, ఇంకా టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే యాక్టివ్గా తిరుగుతారు చూసిన దళితులకు వాళ్ళకే ఇస్తారంట. వాళ్ళే దళితులు, మనం దళితులం కాదు. నువ్వు మనకు సంబంధమే లేదు, మనకు మన దగ్గర రానే కూడా, మన దగ్గరికి వస్తలే వస్తలేదు. ఇండ్లు వచ్చినా కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వస్తాయంట. డబుల్ బెడ్రూమ్లు అయినా ఒకవేళ వస్తే, లోన్లు వచ్చినా కానీ వాళ్ళకే వస్తాయంట, దళిత బంధు వచ్చినా కానీ వాళ్ళకే ఇస్తారంట, మనకి ఇయ్యరంట. మరి అలాగే అయితే మరి నిరుపేదలు ఏమైపోతారు? అదర్ పార్టీ వాళ్ళైనా ఆ పార్టీ వాళ్ళైనా సరే ఏమైపోతారు అసలు? జనాలతో ఆయనకేం పని అన్న? అలా కార్యకర్తలు కావాలంట ఆయనకు. రేపు అన్న రోజు నాడు అతను కూడా ఎలక్షన్లకి అంటే రేపు అన్న 23 ఎలక్షన్లు వచ్చేటప్పుడు అప్పుడు పైసలు ఇస్తాడు జనాలకి. పైసలు ఇచ్చి ఓట్లు పడిపించుకోవాలని కేసీఆర్ చేస్తున్నాడు. అంతేగాని
జనాలేడ ఊరు కేసీఆర్ కి పైసలు ఇస్తే వస్తారు లేకుంటే ఇంటికాడ నిమ్మలంగా ఉంటారు అంతే ఇక ఏకి పైసలతోనే రాజ్యం నడుపుదామని చూస్తున్నాడు అందుకనే అవినీతి అక్రమాలు బాగా చేస్తున్నాడు ఎలక్షన్ వస్తే అంటే కోట్ల కోట్లు ఖర్చు పెడదామని చూస్తున్నాడు ఇప్పుడు ఉచితంగా విద్య అన్నారు కదా కేజీ టు పీజీ మా ఉచితంగా విద్య మీకు అందరికీ ఎక్కడ విద్య అన్న అయ్యో పాపం పరిస్థితులు చూస్తే ఘోరం మా మండల్లో చూసుకుంటే 47 పోస్టులు ఖాళీ ఉన్నాయి ఉపాధ్యాయ పోస్టులు నువ్వు చదువు చెప్పేటోళ్ళు ఏంది ఎవరు చదువుకుంటాడు అన్న ఊర్లో ఎవరు చదువుతాడు చెప్పు అంటే వీళ్ళందరూ కార్పొరేటర్ స్కూల్కి వెళ్ళిపోతున్నారా వెళ్ళి ఎందుకు వెళ్ళిపోరు ఇప్పుడు మన పిల్లగాడు ఉంటే ఏం చేస్తాం హ్యావ్ 20,000 అవుతామయ్యరా చదివిద్దాం బయట అన్ని అందరు ఉంటారు ఇప్పుడు మా కిష్టాపురం స్కూల్లో జీవశాస్త్రం ఉపాధ్యాయులు సబ్జెక్టు ఏదైనా సబ్జెక్టు నిపుణుడే చెప్పగలుగుతాడు కానీ తెలుగు ఇంగ్లీష్ అనుకో ఎవరైనా చెప్తాడు మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఆ దానికి సంబంధించిన సబ్జెక్టు వాడైతేనే చెప్పగలుగుతాడు ఇప్పుడు వాడిని అసంటోళ్ళు లేనప్పుడు ఎవరు చెప్తాడు దాన్ని ఇప్పుడు అట్లా నువ్వు ఇంకోటి ఓ స్కూల్ టీచర్ పెట్టుకునేదానికి వీలు లేదు పైసలు ఇస్తలేదు గవర్నమెంట్ ఇక ఊర్ల మీద విద్యార్థుల మీద వసూలు చేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఊర్లో ఎట్లా ఉందంటే పరిస్థితి ఒక టీచర్ కావాలంటే ప్రతి విద్యార్థి ఒక 1,000 రూపాయలు వేసుకోవాలి అదేంటి అది గవర్నమెంట్ రూల్ లేకపోతే మన పేరెంట్స్ అనుకుంటున్నారా టీచర్న అది అసలు డిఎస్సి లేక ఇస్తలేదు కదా గవర్నమెంట్ లేదు కాబట్టి టీచర్స్ లేరు కదా లేదు కాబట్టి ఏం చేస్తున్నారు అంటే ప్రైవేట్ టీచర్లని పిల్లలే ఇంత వేసుకొని ఊర్లో పెద్ద మనుషులు వేసుకొని ఇంత మనిషికి డబ్బులు వేసుకొని టీచర్లను ఏర్పాటు చేస్తారు కూడా డిఎస్సి చదివిన వాళ్ళు ఉంటారు కదా బిఎస్సి చదివిన వాళ్ళు కూడా ఉంటారు ఏదో డిగ్రీ నామ మాత్ర చదివిన వాళ్ళు వస్తారేమో కదా ఉద్యోగం అంతే అన్నగా డిగ్రీలు చేసిన వాళ్ళే చెప్తున్నారు జర ఏదో ఇక ఈ పిల్లలు మరీ చెడిపోతే గాలి కొదిలేస్తే ఎట్లుంటుంది ఏదో ఒకటి నడవని వ్యవస్థ వ్యవస్థ ఆపేయలేము కదా అన్న వ్యవస్థను ఆపజేయలేము కదా నడుస్తుంది కదా ఎవరో ఒకరిని సరే భయం అని ఉంటుంది ఆలోచన సరిపోతుంది ఇక అని చెప్పేసి నడుస్తున్నది అంతే ఇంకా మళ్ళీ ఇక ఆ గ్రామ అసలు నాకు చిన్న డౌట్ అన్న గవర్నమెంట్ ఏం చేసింది 5 సంవత్సరాలకు గ్రామజ్యోతి కార్యక్రమం గ్రామజ్యోతి కార్యక్రమం పెద్ద అడాబిడి చేసింది ప్రతి ఊళ్ళో 1 సంవత్సరానికి 1,000,000 రూపాయలు అని చెప్పేసి ఐడియా ఉండొచ్చు అది ఆ 1,000,000 రూపాయలు కదా 10 పైసలు ఖర్చు పెడతలేదు 10 లక్షలు కూడా ఖర్చు పెడతలేదు ఒక గ్రామ అభివృద్ధికి ఒక ఊర్లో ఇంకా సెంట్రల్ నుంచి వచ్చే పదవులు తీసుకుంటుంది కానీ అదైతే చేస్తలేదు అసలు అది గ్రామజ్యోతి కార్యక్రమం ఎక్కడనో పోయింది ఇలాంటి కార్యక్రమాలు 1,000,000 రూపాయలు అన్నది ఏం చేస్తున్నారు అసలు ఆ 1,000,000 ఎక్కడికి ఈటి ఎక్కడిది గ్రామజ్యోతి కార్యక్రమం ఎప్పుడో వాళ్ళ ఇంటికి వాళ్ళ జ్యోతి వాళ్ళ ఇంట్లో మంచి జ్యోతి వెలిగించుకుంటాడు కేసీఆర్ వాళ్ళ జ్యోతులు వెలుగుతాయి మంచిగా ఉంటుంది అలాది ఏం లేదు వాళ్ళకు వాళ్ళకి అవసరమే లేదు వాళ్ళకి ఏం అవసరం మంచిగా ఉండాలి మేము మంచిగా మేము పైసలు సంబంధించిన ఎలక్షన్లలో పైసలు పెట్టాలి గెలవాలి అంతే మా అవసరం మునుగోడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరు గెలిస్తే మీకు అభివృద్ధి బాగా జరుగుతుంది ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు ఇక్కడైతే ఇప్పుడైతే పాజిటివ్ టాక్ అయితే రాజగోపాల్ రెడ్డి గారికి ఉందన్నా రాజగోపాల్ రెడ్డి ఎందుకంటే పేద వ్యక్తులు వాళ్ళు వచ్చినా కానీ హాస్పిటల్ల గురించి కానీ వైద్యం గురించి కానీ ఏదైనా సరే ఆర్థికంగా ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తన వ్యక్తిగతంగా దానికి తీసినంత సాయం చేశాడు కాబట్టి ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు పాజిటివ్ టాక్ అయితే చాలా ఎక్కువ ఉన్నది ఇప్పుడు ఇంకా దాన్ని ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక డబ్బులు పెట్టి గెలవాలి ఎట్లా చేసానా ఈరోజు ఇక మార్కెట్లో ఏది మన గొర్రెలను బర్రెలను ఇచ్చి అది కొన్నట్టు కొందాం కూరగాయల రేటు మాట్లాడదాం కొన్నట్టు కొన్ని అని చెప్పేసి డబ్బులు ఇస్తే వేస్తారా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి వేస్తారని అయితే నార్మల్ పీపుల్ అయితే ఆలోచిస్తున్నారు అన్న ఎందుకు టీఆర్ఎస్ ఏం చేస్తలేదు ఏం అంత ఉంది పరిస్థితి ఈ కేసీఆర్ మాటలు తప్ప చేతలేవాయి అంత పరిస్థితి అంతా గందరగోళంగా చేస్తుంది ఆలోచిస్తారు కొద్దిగా నార్మల్ పీపుల్ అయితే ఆలోచిస్తారు ఇక కార్టీ కార్యకర్తలు అయితే వాడు తప్పు చేసినా కానీ రైటే అంటారు అంతే వాళ్ళు ఏ పార్టీ కాబట్టి ఇప్పుడు బీజేపీ ఉందని బీజేపీ టీడీపీ ఉందని టీడీపీ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాకుండా అదర్ పీపుల్స్ ఉంటారు కదా న్యూట్రల్ పీపుల్ ఆ పీపుల్స్ ఎవరికైనా ముగ్గు చూపుతున్నారు రాజగోపాల్ రెడ్డి గారు వైపు పక్కా చూస్తారన్న ఎందుకంటే ఈ రోజు ఈ పరిస్థితి మునుగోడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనాన్ని చెప్తే ఎందుకు ఎవరి వల్ల ఎందుకు వచ్చింది అసలు మునుగోడు అంటే ఎక్కడున్నారా ఆయన అసలు ఉందా లేదా అన్న స్థాయి నుంచి మునుగోడు అనే ఏడో మునుగోడు అని ఆయన రాజగోపాల్ రెడ్డి అంట రాజీనామా చేసిందంట అని మునుగోడు ఒక పీపుల్ నాకుండా ఏ ఊర్రా మీదంటే పలాని మునుగోడు అంటే నన్ను ఈజీగా గుర్తుపట్టిపోతుంది మీ దగ్గర ఎలక్షన్ ఉందిరా అన్న స్థాయికి రాజగోపాల్ రెడ్డి తీసుకుపోయింది మమ్మల్ని ఇక్కడ ఇప్పుడు ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా మమ్మల్ని గుర్తుపడేది ఆ స్థాయి మాకు మంచి పేరు తెచ్చింది రాజగోపాల్ రెడ్డి గారు గౌరవంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఈ మునుగోడు నాంపల్లి అంటే నాంపల్లి అంటే హైదరాబాద్లో ఉంది కదా మరి ఇక్కడ మా నాంపల్లి లేదుగా
అనేటోళ్ళు కాస్త ఇప్పుడే తెలుస్తుంది మీ మునుగోలో అయితే నాంపల్లి ఉందంటారు నాయన టాక్ బాగా ఎక్కడ ఎక్కడ అంటే మంచిగా ఉంది ఇదైతే బాగుంది ఇంకోటి గొర్రెలు గొర్రెలు అయితే అందరికీ గొర్రె గొల్లెలకు అందరికి గొర్రెలు ఇస్తున్నాం మా పార్టీ కన్నా కోరి గొర్రెలు ఇస్తామంటే దాదాపు అంతా వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు ఇండైరెక్టే చెప్తున్నారు మేము ఏదో గొర్రెల కోసం పొందినాం కానీ మీ పార్టీ కోసం వస్తలేమయ్యా మీకు ఓట్లు గిట్ట అయ్యారు అంటారు వాళ్ళు గొర్రెలు అయితే తీసుకుంటారు ఏట్లేదన్నా వాళ్ళు నువ్వు డిమాండ్ పెట్టినప్పుడు నేను డిమాండ్ సప్లై నీకు నువ్వు ఎట్టింటో అట్ట చేయాలి కదని దానికోసం వాళ్ళు ఊరి ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళకి అదే ప్లాన్ ఇదే వేలో ఇదే మనుషులు అంటే పీపుల్ కామన్ పీపుల్ ఏమనుకుంటున్నారో దాన్ని బట్టే రాజగోపాల్ రెడ్డి గారు విన్నింగ్ ఉంటుంది విన్నింగ్ ఉంటుంది అన్న నార్మల్ పీపుల్ రాజగోపాల్ రెడ్డి సైడ్ చాలా పాజిటివ్ ఉన్నారు ఇంకోటి ఇట్లా వ్యవస్థ ఏంటంటే ఈ లారీ ఓనర్స్ల మీద గిట్ట అది గ్రీన్ ట్యాక్స్ అని ఒకటి 15-20 వేలు పడుతున్నాయంట వాళ్ళు గిట్లా మాకు చాలా సార్ కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు గ్రీన్ ట్యాక్స్ వేసి కేసీఆర్ ఏదేదో చేస్తున్నాడు మా మీద అదన భారం మోపుతున్నాడు అని వాళ్ళు గిట్ల చాలా మాకు చెప్తూనే ఉన్నారు ఇంకా అది ఒకటి ఎందుకంటే ఇప్పుడు లారీ వ్యవస్థ బాగున్నది ఇక్కడ సైడ్ వాళ్ళు గిట్ల పాజిటివ్ ఉన్నారు రాజగోపాల్ రెడ్డి గారికి మంచిగా ఉంటుంది నా ఓకే.